ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది ఆ నేలకి నేను రుణపడి ఉన్నాను ఆ నేలని ఉన్న కష్టాలు నేను చూసి కాముగా ఉండలేని పారిపోయే వ్యక్తిని కూడా కాదు ఒక రోజున భావోద్వేగాలతో నిండిపోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ భావోద్వేగాలు అర్థం చేసుకొని నేను సాధ్యమైనంత ఒక సమతుల్యతో మాట్లాడాను పార్టీ నిర్మాణం అంచెలంచి మెల్లిగానే తీసుకెళ్దామని ఆలోచనతో ఉన్నాను ఆంధ్రాలో చేసినంత ధాటికి ఇక్కడ చేయలేని పరిస్థితులు అంటే ఆ గౌరవిద్దామని ఆ స్పేస్ ఇద్దామని కానీ రా తర్వాత మొన్న ఈ మధ్యన జన సైనికులు జనసేన నాయకులు మా ఆడబిడ్డలు మా మహిళా నాయకులు అందరూ వచ్చి రాష్ట్ర విభజన అయిపోయింది ప్రజలు కుదుట్టు పడ్డారు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తి వచ్చి నాకు న్యాయం జరగలేదని పార్టీ తెలంగాణలో పెడితే వాళ్ళు కూడా వచ్చేశారు వాళ్ళు కూడా పార్టీ నిర్మాణం సాగిస్తున్నారు ఆంధ్రాలో బీజేపీ ఉంది ఇక్కడ బీజేపీ ఉంది మీరు వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ నిర్మాణం జరగకపోతే మాకు మా ఇంకా ఆవేదనగా ఉంది అంటే నేను వీళ్ళందరినీ భావోద్వేగాలని భావవేశాలను అర్థం చేసుకొని ఈ పద్నాలుగు తర్వాత నుంచి ఈ పద్నాలుగు తర్వాత నుంచి చురుకుగా బలంగా ఒక వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణం జరగాలని నేను కోరుకున్నాను తెలంగాణలో దాంట్లో భాగంగానే ముందుగా ఈరోజున తెలంగాణకు సంబంధించి మా ఆడబిడ్డలు మా వీర మహిళలు తెలంగాణ వీర మహిళల కమిటీని ఈరోజు నేను అనౌన్స్ చేస్తాను మేము దాన్ని కట్టుబడి ఉన్నాను చెప్పడానికి అలాగే ఖమ్మం స్థానిక ఎన్నికల్లో కూడా ఒక బలంగా నిలబట్టడానికి ఖమ్మం స్థానిక ఎన్నికల్లో దానికి దిశానిర్దేశం చేశాను మీరు నిలబడండి బలమైన పోరాటం చేయండి ఎన్ని సీట్లు వస్తాయి ఎంత గెలుపు అని బలమైన పోరాటం చేయండి అనేది కూడా నేను చెప్తా ఉన్నాను